కళ్యాణరామ్ హీరోగా వచ్చిన అమిగో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది లేటెస్ట్ బ్యూటీ ఆశికా రంగనాథ్. మంచి కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేదు, కానీ ఆశికా గ్లామర్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అందుకే ఈ సినిమా తర్వాత ఏకంగా కింగ్ నాగార్జున పక్కన హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకుంది. అదే నా సామి రంగ. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి మంచి విజయాన్ని సాధించింది. ఇదిలా ఉంటే ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా కన్నడంలో ఓటు అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. రాఘవ నాయక్, ప్రశాంత్ రాజ్ ద్వయం తెరకెక్కించిన ఈ సినిమాలో దర్శకుడు రాఘవ నాయక్ కీ రోల్ చేశారు. మెడికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమా 19 April విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇక ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది ఈ సినిమా. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా డైరెక్ట్ ఓటీటీకి వచ్చింది ఓటు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేటర్స్లో మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఇక ఆశికా రంగనాథ్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె మెగాస్టార్తో హీరోగా వస్తున్న భారీ మూవీ విశ్వంబరలో నటిస్తున్నారు. దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో త్రిష హీరోయిన్గా చేస్తుండగా ఒక కీ రోల్కి కోసం ఆమెని ఆశికాని తీసుకున్నారు మన మేకర్స్. ఇదే విషయంపై ఇటీవలే అధికారిక ప్రకటన కూడా చేశారు. మరి ఈ సినిమాతో ఆశికా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి. యంగ్ హీరో ఆశిష్, బేబీ బ్యూటీ, వైష్ణవి చైతన్య జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ లవ్ మీ ఇఫ్ యూ డేర్. గోస్ లవ్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు అరుణ్ భీమవరపు తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. దయ్యంతో ప్రేమ అనే సరికొత్త కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమా 25 ప్రేక్షకుల ముందుకి వచ్చింది, కానీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. ఈ సినిమా తీసుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ ప్రజెంటేషన్లో క్లారిటీ మిస్ అవడంతో ఆడియన్స్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. దాంతో కలెక్షన్స్ కూడా అదే లెవెల్లో రాబట్టింది ఈ మూవీ. దాంతో ఈ సినిమాను అనుకున్న టైం కన్నా ముందే ఓటీటీకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక లవ్ మీ మూవీ ఓటీటీ హక్కులను చేసుకున్న ఆహా సంస్థ 15 లేదా 24 స్ట్రీమింగ్ చేయనుందంట. దీంతో ఈ సినిమా ఓటీటీ కోసం చూస్తున్న ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి థియేటర్స్లో నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఇక లవ్ మీ సినిమా కథ విషయానికి వస్తే, అర్జున్ ఒక యూట్యూబర్, దయ్యాలు లేవని వీడియోలు చేస్తూ ఉంటాడు. అతనికి ఒకరోజు దివ్యవతి అనే దయ్యం గురించి తెలుస్తోంది. అది తెలంగాణ కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లోని ఓ ఊరిలో ఉందని తెలిసి అన్నయ్య ప్రతాప్తో కలిసి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది, అర్జున్ దివ్యవతిని ఎందుకు ప్రేమించాడు, ఈ కథకి వైష్ణవి చైతన్యకి ఉన్న లింక్ ఏంటి అనేది మిగిలిన కథ. మాస్కా దాస్, విశ్వక్ సేన్, టిల్లు బ్యూటీ, నేహా శెట్టి జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. రూరల్ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమాలో నటి అంజలి కీ రోల్ చేశారు. కృష్ణ చైతన్య తెరకెక్కించిన ఈ విలేజ్ మాస్ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించారు. టీజర్ ట్రైలర్తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా 31 ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మొదటి షో నుంచే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమాలో విశ్వక్ మాస్ పర్ఫార్మెన్స్కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. కథపై కొంచెం అటు ఇటుగా ఉందని కామెంట్స్ వినిపించినప్పటికీ మన విశ్వక్ సేన్ నటన పీక్స్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దాంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తూ వస్తున్నారు. ఇక దాంతో ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా అదే రేంజ్లో రాబట్టింది ఈ సినిమా. తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. అధికారిక లెక్కల ప్రకారం ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని రాబట్టిందట. ఇక విశ్వక్ సేన్ కెరీర్లో ఇదే సెకండ్ హైయెస్ట్ అవడం విశేషం. సినిమాకి పాజిటివ్ టాక్ రావడం, రానున్న 2 కూడా సెలవు దినాలు కాబట్టి ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. ఈ 2 ఈ సినిమా ఈజీగా 20 కోట్లకి పైగా వసూలు రాబట్టడం ఖాయంగా వినిపిస్తుంది. మరి కలెక్షన్స్ పరంగా చూస్తే ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచే అవకాశం క్లియర్గా కనిపిస్తుందని టాక్. పుష్ప 2 ప్రస్తుతం ఇండియన్ సినీ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా. అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. పుష్ప పార్ట్ 1 భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమా కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన సాంగ్స్ టీజర్ నెక్స్ట్ లెవెల్లో ఉండడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. దాంతో ఈ సినిమాకి పోటీగా ఏ సినిమా కూడా వచ్చే సాహసం చేయడం లేదు. కేవలం తెలుగులోనే కాదు, అన్ని భాషల్లో అదే పరిస్థితి. కానీ ఒక హీరోయిన్ మాత్రం పుష్పరాజ్కి పోటీగా వచ్చేందుకు సిద్ధమయ్యారు.
ఆ హీరోయిన్ మరొవరా కాదు కీర్తి సురేష్. ఆమె ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ రఘుతాత. దర్శకుడు సుమన్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను హోంబోలే ఫిల్మ్స్ బ్యానర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎంఎస్ భాస్కర్, రవీంద్ర విజయ్, దేవదర్శిని, రాజీవ్ తదితరులు కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 15 ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే అదే తేదీకి పాన్ ఇండియా లెవెల్లో పుష్పరాజ్ మానియా మొదలు కానుంది. మరి ఆ పరిస్థితుల్లో రఘుదాత సినిమాను ప్రేక్షకులు పట్టించుకునే అవకాశం ఉంటుందా అనేది రేడ్ వర్గాల మాట. అయితే రఘుదాత అనేది కంటెంట్ ఓరియంటెడ్గా వస్తున్న సినిమా, అందుకే కథను నమ్ముకొని వస్తున్న సినిమా కాబట్టి ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందంటున్నారు మన మేకర్స్. మరి ఎలా చూసుకున్నా పుష్ప 2కి పోటీగానే రావడం అంటే సాహసం చేయాల్సిన మాటే. టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటి అడక్కు. కొత్త దర్శకుడు మళ్ళీ అంకం తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్టైనర్లో జాతి రత్నాలు ఫేమ్ ఫారియా అబ్దుల్లా హీరోయిన్గా నటించారు. టైటిల్తోనే మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా 3 ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కానీ ఆడియన్స్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా. నిజానికి చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ చేసిన కామెడీ సినిమా ఇది, అందుకే ఈ సినిమాపై మంచి ఇంపాక్ట్ క్రియేట్ అయింది. కానీ ఆ అంచనాలను అందుకోలేకపోయింది ఈ మూవీ. సో ఈ మూవీ కలెక్షన్స్ మాత్రం ఓ మోస్తారుగానే రాబట్టింది. ఇక అప్పటి నుండి ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఆడియన్స్ వెయిట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ సినిమా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే డైరెక్ట్గా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇక ప్రస్తుతం ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్లో సినిమా 31 నుండి స్ట్రీమింగ్కి వచ్చేసింది. దీంతో ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి థియేటర్స్లో ఫ్లాప్గా నిలిచిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఇక అల్లరి అనే సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన బచ్చలమల్లి అనే సినిమా చేస్తున్నాడు. 80 జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుబ్బు. రాన్ డ్రాస్టిక్గా వస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ట్రాక్టర్ డ్రైవర్గా కనిపించనున్నాడు. మరి ఈ సినిమాతో ఆయన అల్లరోడు హిట్ కొడతాడా చూడాలి.